హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు. సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారండి. నేను బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా చిన్నీ వ్లాగ్స్. ఈరోజు వీడియో తెలుసు కదండి, నేను నిన్ననే కొద్దిగా పెట్టినాను అశ్వత్థం తిరణాల గురించి. నేను లెంత్ ఎక్కువ అయిపోతుందని అక్కడికి కట్ చేసి మళ్ళీ ఈరోజు పెడతాను. నిన్న దేవుని చూపిలేదు కదండి, ఈరోజు దేవుని చూపిస్తానండి. చాలా ఉంది కాబట్టి ఎందుకులే ఊరికే అని కొద్దిగా అటు కట్ చేసి మళ్ళీ ఈరోజు పెడతాను. ఇది అశ్వత్థం తిరణాల కదండి. అశ్వత్థం అంటేనే అశ్వత్థం తిరణాలంటే ఇప్పుడు పెన్నానది ఒడ్డున నీళ్ళు పారుతున్నాయి, నీళ్ళల్లో ఉండేది పెన్నానది ఒడ్డున అశ్వత్థం తిరణాల పొప్పూరు మండలం అని చెప్తే కదండి. ఇక్కడ మాఘమాసంలోనే ఈ అశ్వత్థం తిరణాల జరుగుతుందండి. మాఘమాసంలోనే ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ శివుడు కూడా ఉన్నాడండి అశ్వత్థం తిరణాలలోన. అశ్వత్థ నారాయణనే కాకుండా శివుడు కూడా ఉన్నాడండి. శివుడు అలాగే ఇక్కడ భీమలింగేశ్వర స్వామి అని భీమలింగేశ్వరుడు కూర్చోబెట్టినాడని భీమలింగేశ్వర స్వామి అని శివునికి పేరు వచ్చిందండి. ఇప్పుడు భీమలింగేశ్వరుడు అని ఎందుకు వచ్చిందంటే అండి, అక్కడ మన పురాణాలు చెప్తా ఉండే చిన్నప్పటి నుంచి నేను విన్న కథ మీకు నేను చెప్తా ఉన్నానండి. ఇక్కడ పాండవులు అప్పుడు పూర్వం వనవాసం చేసేటప్పుడు ఇలా మాఘమాసంలోనే శివుణ్ణి కొలుసుకోవాలి కదా, శివుడు లేడే అని అక్కడ ఆయన ప్రతిష్ఠించినాడంట భీముడు. అందుకు భీమలింగేశ్వర స్వామి అని ఇక్కడ శివునికి పేరు వచ్చిందండి. శివుడు కూడా చాలా అద్భుతంగా చాలా బాగున్నాడండి. ఇప్పుడు నేను చూపిస్తా ఉండేదంతా అశ్వత్థ నారాయణ కట్ట అండి. అశ్వత్థ నారాయణ కట్ట అంటే మన రావి చెట్టు వేప చెట్టు కలిపి వివాహం చేసిందాన్ని అశ్వత్థ నారాయణ స్వామి అంటారు కదా. ఈ అశ్వత్థ ఇప్పుడు చూపిస్తానేది నేను అశ్వత్థ నారాయణ స్వామినేనండి. ఈ మాఘమాసంలోన నాలుగు వారాలు చాలా అద్భుతంగా జరుగుతుందండి స్వామికి తిరణాల. ఇప్పుడు ఈ చుట్టుపక్కల పల్లెలన్నిటికీ ఒక దాదాపు ఒక 50 పల్లెలకు ఇది పండగ అండి ఈ అశ్వత్థం తిరణాల అనేది. ఈ అశ్వత్థం తిరణాల అనేది ఈ 50 పల్లెలకి చాలా బాగా చేసుకుంటారండి. ఎలా అంటే మనం ఏదైనా మనం ఒక కోరిక కోరుకున్నామంటే పొంగుపాలు పెడతాము, అక్కడే మేము నైట్ నిద్ర చేస్తాము అని మొక్కుకుంటారండి. ఆ కోరిక నెరవేరిన వెంటనే మనం మొక్కుకున్నప్పుడు మనం అలా చేస్తాము, ఆ కోరిక నెరవేరిన తర్వాత కూడా పొంగుపాలు పెట్టుకుంటారండి. ఎలాగంటే మా జేజీ చేసేదండి మేము చిన్నప్పుడు. నైటే అక్కడ బండ్లు కట్టుకొని అప్పుడు ఆటోలు అంట కార్లు అంట అలాంటివన్నీ ఏం లేవు కదండి. మేమైతే ఎద్దు బండ్లు కట్టుకొని ఎద్దుల బండ్లు కట్టుకొని వెళ్ళేటోళ్ళమండి అక్కడికి నైటే. అక్కడే వెళ్ళి పండుకొని నీళ్ళ ప్రవాహం కదండి అదంతా నీళ్ళు బారే పక్కనే ఎద్దుల బండి కట్టుకొని అక్కడ పండుకొని నైటే తెల్లవారుజామున 3కే లేచి 3కే ఈ అశ్వత్థ నారాయణకి తిరుగుతేనే స్నానం చేసి ఆ తడిగుడ్డలతోనే తిరిగితే పుణ్యమని జేజీ మాకి అట్లా చెప్పేదండి. ఆ గుడ్డలతోనే తడిగుడ్డలతోనే అంతా తిరిగి ఆయనకి మొక్కుకొని టెంకాయ కొట్టుకొని వచ్చి మళ్ళీ మనం ఎక్కడ స్టే చేసినామో అక్కడే మళ్ళీ పొంగుపాలు అంటే మన పేడ పిడకల్ని ఎండబెట్టుకొని పిడకలుగా చేసి దాంట్లోనే కొత్త కుండతో నా కొత్త కుండకంతా పసుపు రాసి బొట్లు పెట్టి అందులో పాలు పోసి ఆవు పాలు వంగించి అందులోనే బియ్యం పాయసం చేసి ఆయనకి నైవేద్యంగా సమర్పించి అశ్వత్థ నారాయణకి ఆ తర్వాత మనం అదే పోయి ముందునే మళ్ళీ మనం వంట చేసుకొని అప్పుడు కట్టెలేనండి స్టవ్లు అంట అలాంటివన్నీ ఏమీ లేవు. కట్టెల మీదనే మనం వంట చేసుకొని తిని నా మళ్ళా అందరికీ వచ్చినటోళ్ళందరికీ కూడా మన తెలిసిన వాళ్ళకు కూడా పిలిచి మరీ అక్కడ భోజనాలు పెట్టి వచ్చేటోళ్ళం అండి. అప్పుడు జేజీ మమ్మల్ని అలా జేజీ పోయిన తర్వాత కూడా మేము కూడా ఇన్ని సంవత్సరాలు అలానే కంటిన్యూ చేసినామండి. ఈ సంవత్సరం మనకి కొంచెం పరిస్థితి కూడా బాగాలేదు కదండి కోవిడ్ అట్లా అని. నేను ఈ వీడియో మొదలు పెట్టినాక యూట్యూబ్ ఇప్పుడేనండి ఫస్ట్ మాఘమాసం వచ్చినది. ఈ మాఘమాసం అంటే కొంచెం కోవిడ్ అట్లా అంటారని నేను నైట్ అట్లా నిద్ర చేయనికైతే వెళ్ళలేదు, కేవలం వీడియో షూట్ చేయడానికి మాత్రమే వెళ్ళినాను. ఈ అశ్వత్థ నారాయణ స్వామి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి, ఈయననే అశ్వత్థం నారాయణ. ఇప్పుడు రావి చెట్టు వేప చెట్టు వివాహం చేసిన ఇలా తిరిగి 9 చుట్లు కానీ 11 చుట్లు కానీ 21 చుట్లు కానీ ఇంకా చాలా జనం ఉంటారండి. అదే నేను చెప్తా ఉండ కదా, తెల్లవారుజామున 3 గంటలకి 5 గంటల నుంచి 5 గంటలకు 6 గంటల వరకు చాలా జనం ఉంటారండి. ఇప్పుడు నేను వెళ్ళేందుకు 9:10 అయిందండి, ఉదయం 9:10 అయింది. అందుకే జనం ఇప్పుడు అంతగా లేరు, కొద్దిగా తక్కువగానే ఉన్నారు. మామూలుగా అయితే తెల్లవారుజామున పోయినామంటే మనం ఈ వీడియో షూట్ చేయలేమండి. అందుకని నేను కొద్దిగా ఎండబడిన తర్వాతనే పోయి వీడియో తీసి మీకు అశ్వత్థం తిరణాల్లోనే ఇలా జరుగుతుంది అని మీకు నేను వీడియో షూట్ చేసి అంతా పెట్టినానండి.
చాలా బాగా జరుగుతుందండి. కోరిన కోరికలు తీరిపోతాయని చాలా నమ్మకంగా ఇక్కడ అక్కడ పల్లెల చుట్టుపక్కల పల్లెలన్నిటికీ చాలా బాగా చేసుకుంటారు. చెప్తే కదా పొంగుపాలు పెట్టుకొని కోరిక ఫస్ట్ మనం మొక్కున్నప్పుడు మనం కోరిక తీరిన తర్వాత కంపల్సరిగా తీరుతుందండి పొంగుపాలు పెట్టుకోవడం. ఒకవేళ అంటే మనకి అక్కడికి వెళ్ళడం కుదరలేదు అనుకో, ఇంట్లో ఏదైనా మనకి చలి కదండి, ఇప్పుడు చలికాలం కదా, హెల్త్ ప్రాబ్లం వల్ల మనం వెళ్ళలేకపోయినాము అనుకో, ఇంటి ముందరే పిడికలన్నీ పెట్టుకొని అక్కడ మనం పెట్టే చోట పచ్చగా పసుపు పూసి అక్కడ పిడికలన్నీ పెట్టుకొని ఇంటి ముందరే పొంగుపాలు పెట్టుకొని కూడా చేసుకుంటారండి ఈ పండుగను ఇంటి దగ్గరే. అక్కడ పోలేని వాళ్ళు ఉంటే కూడా ఇలా ఇంటి దగ్గర కూడా పెట్టి చేసుకుంటారు. చాలా చాలా బాగా చేసినారండి ఈ డెకరేషన్ అంతా. అయ్యవారిని అమ్మవారిని అటు సైడ్ ఒక అమ్మని ఇటు సైడ్ ఒక అమ్మను కూర్చోబెట్టి చాలా బాగా చేసినారు చూడండి. నీట్గా డెకరేషన్ కూడా, జనాలు కూడా చాలా బాగుంటారండి. ఇక్కడ అంతా ఈ స్థలం అంతా తెల్లవారుజామున అయితే కనుక ఎంత జనం మనకు అడుగు పెట్టేకి కూడా ఉండదండి, అంత జనం ఉంటారు. ఇప్పుడు నేను కొద్దిగా జనం తగ్గిన తర్వాతనే వెళ్ళినాను అక్కడికి. ఈ మాఘమాసం నాలుగు వారాలు చాలా బాగా జరుగుతుందండి, ఒక వారమే అని లేకుండా నాలుగు వారాలు. ఇప్పుడు మూడో వారం వచ్చిందనుకో, ఇప్పుడు ఒక వారం అయిపోయింది, రెండో వారం అయిపోయింది. వారం అంటే ఆదివారమేనండి, నారాయణకి ఆదివారమే తిరుగుతారు అక్కడ. మూడో వారం తిరునాలండి అక్కడ, ఆ పల్లెలన్నిటికీ పెద్ద తిరునాలు అనమాట, తిరునాలు చేసుకుంటారు. నాలుగో వారం పండగ అండి, ఇంకా పండగ శివరాత్రి మహాశివరాత్రి పండగ వస్తుంది కదా పండగ, వాటితో ఈ మాఘమాసానికి ఈయనకి పూజలు వాటికి అయిపోతాయి. ఇంకా మళ్ళీ మామూలండి డైలీ ఇంకా మా స్వామికి మామూలుగా మనం అన్ని గుళ్ళల్లో ఎలా చేస్తారో అలా చేస్తారు. అలా ఈ అశ్వత్థం తిరునాళ్ళకు ఇంత చరిత్ర ఉందండి. అక్కడ భీముడు కూర్చోబెట్టినాడని భీమలింగేశ్వర స్వామి అంటారు శివుణ్ణి. శివుడు కూడా చాలా బాగున్నాడండి. ఇప్పుడు ఇంతకుముందు ఇంకా గుడి లేకోకుండా కొద్దిగా ఉండి ఇప్పుడు చాలా కొంచెం బాగానే చేసినారంటే బాగా కట్టినారు. ఇప్పుడు ఇలా క్యూ లైన్లు అన్నీ కూడా ఇంతకుముందు అలా ఉండేటివి కాదు, ఎవరంతా ఒకళ్ళు వెళ్ళేటోళ్ళు. ఇప్పుడు కోవిడ్ వల్ల ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి కట్టినారులేండి. కోవిడ్ కంటే ముందు నుంచి జనాలు ఎక్కువడం వల్ల ఆ కట్టపైన తిరుగుతూ ఉంటే కింద పడతారని అంత పగడ్బందీగా ఇప్పుడు నీట్గా కట్టేసినారండి మన జనాలకి బాగా ఏం లేకోకుండా. ఇలా అశ్వత్థం తిరునాళ్ళ గురించి నేను వీడియో షూట్ చేసి నేను పెట్టినానండి, చాలా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు ఈ గడస్తంభము గుడి అండి, ఇప్పుడు ఆ గడస్తంభం నేను చూపిస్తానని అదే గుడి అంతా భీమలింగేశ్వర స్వామికి. ఆ గుడి ఇప్పుడు చూపించిన అంత అశ్వత్థము నారాయణుని నేను చూపించినాను కట్టంతా. ఇప్పుడు వచ్చేసి గుడి అండి, ఇక్కడే శివుడు ఉంటాడు. ఆ కట్ట వేరు గుడి వేరు అండి, దగ్గర దగ్గరనే కట్ట వేరు గుడి వేరు. ఇప్పుడు నేను చూపిస్తాను అంత గుడి అండి, గుళ్ళేకి వచ్చిన నేను. ఇప్పుడు శివుడు అంతా ఇక్కడ ఉన్నారు.
ఇలా అశ్వత్థ నారాయణ్ని ఇలా చూపించానండి. వీడియో షూట్ చేసి నచ్చిందండి వీడియో. నేను శివుని చూపించడం, తిరునాళ్ళ చూపించడం, ఒకరోజు చూపిస్తే ఈ లెంత్ ఎక్కువ అయిపోతుంది వద్దులేని ఇలా రెండు రోజులు చూపించిన అండి. శివుడు చూడండి చాలా బాగున్నాడు, శివయ్య కూడా చాలా బాగున్నాడు. ఇంతే అండి వీడియో, నచ్చిందే అండి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తానండి. బాయ్ అండి.